మీ వెన్నుముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చికర్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్. ఈ మధ్య రీమేక్ సినిమాలు మెగాస్టార్ ఇమేజ్ కి కలిసి రావడం లేదు. భోలా శంకర్ తర్వాత కళ్యాణ్ కృష్ణ కురసాల డైరెక్షన్ లో బ్రోడాడీ రీమేక్ చేయాలని ప్లాన్ చేశారు. ఈ సినిమాతో మెగాస్టార్ తన కూతురు సుష్మితని నిర్మాతగా నిలబెట్టాలని అనుకున్నారు. మూవీ స్క్రిప్ట్ వర్క్ జరిగింది. వీలైనంత వేగంగా ఈ సినిమాని కంప్లీట్ చేసి సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేయాలని భావించారు. అయితే భోలాశంకర్ సినిమా కళ్యాణ్ కృష్ణ మూవీ పైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. రీమేక్ కథలతో సినిమాలు చేస్తే ఆడియన్స్ చూడడం లేదని క్లారిటీ వచ్చింది. ఏదో అద్భుతంగా ఉంటేనే తప్ప ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేందుకు సిద్ధంగా లేరని మెగాస్టార్ భావించి కళ్యాణ్ కృష్ణతో అనుకున్న ప్రాజెక్ట్ ఆపేశారు. బింబిసార ఫేమ్ వశిష్ట డైరెక్షన్లో సోషియో ఫ్యాంటసీ మూవీని ముందుకు తీసుకొచ్చారు. యువీ క్రియేషన్స్ భారీ బడ్జెట్తో ఈ మూవీని తెరకెక్కించబోతుంది. అయితే సుష్మిత నిర్మాణంలో చేద్దామనుకున్న ఆ ప్రాజెక్ట్ రద్దు కావడంతో కోటి రూపాయల వరకు ఆమె నష్టపోయినట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ వర్క్, రైటింగ్ అంతా ప్రసన్న కుమార్ బెజవాడ చూసుకున్నారు. ప్రస్తుతం అతనికున్న మార్కెట్ వలన రెమ్యునరేషన్ గట్టిగానే ఇచ్చారు. అయితే సినిమా క్యాన్సిల్ కావడంతో రైటింగ్ కోసం సుష్మిత చెల్లించిన మొత్తం నష్టపోవాల్సి వచ్చింది. ఇలా సినిమా ప్రారంభం కాకుండానే కోటి రూపాయలు మెగాస్టార్ కారణంగా కూతురు సుష్మిత పోగొట్టుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు వేరొక కథపై కళ్యాణ్ కృష్ణ వర్క్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది. మరి ఈ కొత్త కథతో దర్శకుడు మెగాస్టార్ ని మెప్పించగలుగుతాడా లేదనేది చూడాలి. మీ వెన్నుముక సమస్యలకు ఏకైక శాశ్వత పరిష్కారం డాక్టర్ జాదవ్ సదర్న్ స్పైన్, చికర్పల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, హైదరాబాద్.